తోనీ లూసీ ఇద్దరూ అక్కచెల్లెలు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ మేనత్త మహి గద్ద దగ్గర పెరుగుతున్నారు. వాళ్ళ మేనత్త అస్సలు మంచిది కాదు, వాళ్ళని ఎప్పుడూ వేధించుకు తింటూ ఉంటుంది. తన పిల్లల్ని బాగా చదివిస్తుంది, అది కూడా తోనీ లూసీ కష్టపడి సంపాదించిన డబ్బులతో. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒక్కరోజు కూడా వాళ్ళ అత్తని ఒక్క మాట కూడా అనరు. కష్టమైన సుఖమైన అక్కడ ఉంటారు, వాళ్ళ జీవితం అక్కడ గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు మహి చాలా కోపంగా వాళ్ళని తిడుతూ ఉంటుంది. అందుకు వాళ్ళు, ఎందుకత్తయ్యా మమ్మల్ని అనవసరంగా తిడుతూ ఉంటారు, మేమిద్దరం కష్టపడిన డబ్బులతోనే కదా కుటుంబం గడుపుతున్నారు, అయినా కూడా మాకు భోజనానికి దానికి దీనికి ఎందుకు మీరంతా ఆలోచిస్తూ ఉన్నారు? ఏంటి ఈరోజు బాగా నోరు లేస్తోంది, గంట కాల్చి వాతలు పెట్టాలా అని కోపంగా అంటుంది. ఎందుకు పెడతావు వాతలు, నేను కూడా తిరిగి పెడతాను అని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవడంతో తూని అక్కడికి వచ్చి, ఏమైంది లూసీ, ఎందుకు అలా అత్త మీద అరుస్తున్నావో, పిచ్చి పట్టిందా, మీకేమన్నా చిన్నంతరం పెద్దంతరం లేదా? మహి గద్ద కోపంగా, అబ్బాబ్బాబ్బా ఏమి నటిస్తున్నారే, దాన్ని పంపించి నువ్వు భలేగా నాటకం ఆడిస్తున్నావు, దాని చేత నీ సంగతి ఎవరికి తెలీదు. అత్తయ్య మా అక్కని ఏమి అనకండి, దానికి అసలు ఏం తెలీదు, అందుకే కదా మమ్మల్ని ఇలా ఆడుకుంటున్నావు అని చాలా కోపంగా తిడుతూ ఉంటుంది. లూసీ ఎందుకలా మాట్లాడుతున్నావు, అసలేం జరిగింది? అక్క నీ ఆరోగ్యం బాగోలేదని కదా నేను భోజనం తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాను, భోజనం అడిగితే ఇంకా పెట్టను అంటుంది, నాకు చాలా కోపం వచ్చింది. ఈరోజే కదా నీకు కొంచెం హుషారు వచ్చింది, కొంచెం ఏదన్నా తింటే శక్తి వస్తుంది అనే కదా ఇక్కడికి వచ్చి అడుగుతుంది. అసలు మనం కష్టపడి డబ్బు మొత్తం తీసుకొని వాళ్ళ పిల్లల చదువులకి పెట్టుకుంటుంది, మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు, చిరిగిపోయిన బట్టలు మనకు వేసుకోమని ఇస్తుంది, మిగిలిన అన్నం పెడుతుంది, మనం ఇక్కడ కాకుండా బయట ఎక్కడికైనా వెళ్తే ఎంత డబ్బులు ఇస్తారు? ఓసే నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నానే, అదే ఇంకొకళ్ళైతే మిమ్మల్ని ఎప్పుడో బయటకు పంపించేవాళ్ళు అని తిడుతూ ఉంటుంది. లూసీ ఏమాత్రం తగ్గకుండా చాలా మాటలు అనడంతో కోపం వచ్చిన మహి వాళ్ళిద్దరినీ పొయ్యి దగ్గరకు తీసుకెళ్లి, మీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి అని వాళ్ళని ఆ వేడివేడి నీళ్లలో ముంచుతుంది. వారు పెద్ద పెద్దగా కేకలు వేస్తారు, అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు. మహి వాళ్ళని పక్కన పడేసి, ఈరోజు వేడి నీళ్లతో సరిపెడుతున్నాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే రేపు ఇద్దరికి నిప్పు అంటించేస్తాను, జాగ్రత్త అంటూ కోపంగా వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నా ఏడుస్తూ లూసీ, ఎందుకక్క ఇంకా ఈ నరకలో ఉండాలి, మనం వెళ్ళిపోదాం పద అని అంటుంది. మనం ఆడపిల్లలం, బయట బతకలేం, కష్టమైనా నష్టమైనా మనం ఇక్కడే ఉండాలి అని అంటుంది. మహి కూతురు చోటు చిలుక తన చదువును పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదిస్తుంది. తను చాలా సంతోషపడుతూ తన తల్లి దగ్గరికి వస్తుంది. అమ్మా మీకొక మంచి శుభవార్త చెప్పాలి అని అంటుంది. అందుకు తాని, ఏంటమ్మా అది, త్వరగా చెప్పు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఎందుకు తల్లి, నా బంగారు తల్లి, నువ్వు ఈ స్థాయికి వస్తావని నాకెప్పుడో తెలుసు అని పొగుడుతూ ఉంటుంది. అందుకు చోటు, ఈ స్థాయికి రావడానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళున్నారమ్మా, వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అని అంటుంది. ఆ మాటకి తల్లి, అవును ఎవరా ఇద్దరమ్మా, ఎవరు వాళ్ళు? నేను మీ నాన్న కదా. అందుకు చోటు, మీరెందుకు అవుతారు అమ్మా, నా కోసం కష్టపడి డబ్బు సంపాదించి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నన్ను చదివించారు కదా నా వదినలు లూసీ, వాళ్ళని నువ్వు పెట్టే బాధలు కష్టాలు భరించి నన్ను చదివించారు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హత్తుకుని ఏడుస్తూ, వదినలు మీకు చాలా చాలా కృతజ్ఞతలు, మీరు ఎంత నరకం అనుభవించారో నాకు బాగా తెలుసు, మీరు పొలం వెళ్ళి కష్టపడి డబ్బు సిమెంట్ పనికి వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బు, నాలుగేళ్లలో పాచి పని చేసిన డబ్బు అన్నిటినీ నా తల్లికిచ్చారు, ఆమె నన్ను చదివించింది, మీరు లేకపోతే మా కుటుంబం గడిచేది కాదు, నేను ఇంతటి దాన్ని అయ్యుండేదాన్ని కాదు అంటూ ఏడుస్తూ వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఒసై నీకేమైనా పిచ్చి పట్టిందా, కానీ పెంచిన మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు, వాళ్ళని మనం ఇక్కడికి తీసుకురావడమే చాలా గొప్ప
అమ్మా ఇంకా చాలా ఆపు, నేను వాళ్ళ కష్టాలు చాలా గమనించాను. ఎక్కడిదాకా ఎందుకు, కొన్ని రోజుల కిందట వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను. ఫ్లాష్బ్యాక్. అక్క, మనం కష్టపడిన డబ్బు మొత్తం అత్త తీసుకుంటుంది. మనకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఉండడం ఎందుకు? మనం ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోదాం పదా అక్క. చూడమ్మా, మనం ఇక్కడ ఉంటుంది కేవలం మన కోసం కాదు, చోటు చదువుకుంటుంది. తనకి కావలసిన డబ్బు మనం కష్టపడితే కానీ రాదు. ఉన్న పళంగా మనం వెళ్ళిపోతే తన చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. మనం చదువుకోలేకపోయినా పర్వాలేదు, మన చోటు చదువుకుంటుంది కదా, అదే మనకి చాలు. నిజమే, కానీ చోటు కూడా అలాగే మారిపోతే మనల్ని చూడలేదేమో. భగవంతుని దయవల్ల చోటుకి మంచి ఉద్యోగం వస్తే ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం అని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళకి ఎంత కష్టం అనిపించినా నా కోసం, నా చదువు కోసం ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా అర్థమైంది అని అంటుంది. తల్లి ఏం మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఇక నుంచి మీకు ఎలాంటి బాధ ఉండదు, నేను బాగా చూసుకుంటాను, మా అమ్మ మిమ్మల్ని ఎప్పటికీ ఒక్క మాట అనదు అని అంటుంది. అందుకు వాళ్ళు సంతోషపడతారు. కానీ చోటు, మాకు ఒక కోరిక ఉంది, మేం కూడా చదువుకోవాలని, మాకు చదువు నేర్పిస్తావా? చోటు తప్పకుండా అని అంటుంది. ఇక తన ఉద్యోగానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళకి కూడా చదువు నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు చదువు నేర్చుకుంటూనే అత్తకి సహాయం చేస్తూ ఉంటారు. ఎంత మంచి పని చేసినా అత్త మనసు మారదు. అయినప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎప్పటికైనా వాళ్ళ అత్త మారి వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంది అని ఆశతో ఉంటారు. ఆ ఆశ నెరవేరాలని మనము కోరుకుందాం. తూని ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమ వివాహం వాళ్ళ అత్తయ్య మహి గద్దకు తూని అంటే ఏమాత్రం నచ్చదు. పెళ్ళైన తర్వాత వేరే వేరే కాపురాలు ఉంటారు. తూని గురించి అందరికీ చెడుగా చెప్తూ ఉంటుంది. నా కోడలు అస్సలు మంచిది కాదు, కట్నం తీసుకురాలేదు, పైగా అది వచ్చిన తర్వాతే మేము దూరంగా ఉండాల్సి వస్తుంది అంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని విన్నవాళ్ళు వచ్చి తూనీకి చెప్తూ ఉంటారు. అలా ఒకరోజు తూని చాలా కోపంగా అత్తగారి ఇంటికి వెళ్ళి, అత్తయ్య, మీరు ఇలా నా గురించి తప్పుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, కావాలంటే చెప్పండి, మీకు దూరంగా వెళ్ళిపోతాను, అంతేగాని ఇలా మమ్మల్ని నవ్వులు పాలు చేయకండి. అందుకు అత్తగారు, ఉన్నది చెప్తున్నా, లేనిదే నేను చెప్తున్నానా? నువ్వు లేకపోతే మాకు కట్నం వచ్చేది, కట్నంతో పాటుగా అందరం కలిసే ఉండేవాళ్లం, ఇలా వేర్వేరుగా అయ్యేవాళ్లం కాదు. తూని ఏడుస్తూ, నేను మిమ్మల్ని బయటికి పొమ్మని చెప్పలేదు కదా, మీరే వెళ్ళిపోయారు, మా తప్పేమీ లేదు అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. గద్ద చాలా కోపంగా, నీలాగా నటించడం మాకు రాదమ్మా, ఏంటోలే మా కర్మ ఇలా ఉంది, అసలు ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేశావు అంటూ తిడుతూ ఉంటుంది. తూని కూడా నాలుగు మాటలు తిట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక భర్తకు చెప్పి చాలా బాధపడుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది అత్తగారు. అయితే ఒకరోజు లూసీ అనే పావురం అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తగారు బాగున్నారా? నీ కోడలు, పిల్లలు, మనవరాలు అందరూ బాగున్నారా? అత్త చాలా కోపంగా, ఓసే, నువ్వు నా ఇంటికి వచ్చి నా గురించి మాట్లాడకుండా వాళ్ళెవరో గురించి మాట్లాడుతున్నావు. నాకు కొడుకు, కోడలు, మనవరాళ్ళు ఎవ్వరూ లేరు, నేను నా భర్త మాత్రమే ఉన్నాం, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి మర్చిపోకుండా ఎందుకు అలాగ దాని గురించి ఆలోచిస్తున్నారు? మీకు మంచి జరగాలని రాసిపెట్టి ఉంటే మంచి జరుగుతుంది, మీకు మీరే చెడు తెచ్చుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఓసే, నోరు మూసుకుని నా ఇంట్లో నుంచి బయటకెళ్ళు అని బయటకు పంపిస్తుంది. లూసీ సరాసరి తూని దగ్గరికి వెళ్ళి, తూని, మీ అత్తగారిలో ఏ మార్పు రాలేదు, నేను ఏదో పలకరిద్దామని వస్తే నన్ను అవమానపరిచి ఇంట్లో నుంచి బయటకు పంపించింది, ఇది సరైన పద్ధతి కాదు. అసలు నువ్వు తన దగ్గరికి ఎందుకెళ్ళావు, సరాసరి ఇక్కడికి రావాల్సిందే కదా. అందుకు తను, అది నేను చేసిన పొరపాటు అని బాధపడుతున్నా. ఇది చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఆ పిల్లల్ని పలకరిస్తుంది. కొంచెం సమయం తర్వాత అక్కడి నుంచి లూసీ వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. తన భర్త ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం సరిగా ఉండదు. ఆ విషయం తెలుసుకున్న మహిగద్ద ఏమాత్రం చెలించలేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, మాకేమాత్రం సంబంధం లేదు, నా కొడుకు లేరు, ఎవ్వరూ లేరు అంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది.
తల్లి అనకూడని మాట అంటూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత తూని భర్త ఒక బిడ్డ మరణిస్తాడు. తూని ఏడుస్తూ, కనీసం తల్లి తండ్రి చూడడానికి కూడా రాలేదు అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. తర్వాత కార్యక్రమం జరిగిపోతుంది. తూని బయటకు వెళ్లి పని చేసుకుని బిడ్డని బతికించుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు మహి తన భర్త ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. మహి ఏడుస్తూ, మన అబ్బాయి లేనప్పుడు ఇంక వాళ్ళిద్దరూ అక్కడ ఉండి ఏం చేస్తారు? అక్కడే ఉంటే ఆ ఇల్లు వాళ్ళకే అవుతుంది. నా మాట విని వారిని బయటకు పంపించేయండి. వాళ్ళకి మనకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. తనతో వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడిదేముంది, బయటికి పొమ్మని చెప్పండి. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో చూడండి, నా పేరు మీదే ఉంటుంది. అందుకు తను సరే అంటాడు. ఆ మరుసటి రోజు తూని దగ్గరికి వెళ్తారు. తూని వాళ్లకు మర్యాదలు చేస్తుంటే వాళ్ళు, నీ చేత మర్యాదలు చేయించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటకు పంపించడానికి వచ్చాము. అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇది నా భర్త ఇల్లు, ఇందులో మాకు అర్హత హక్కు ఉంది కదా. అందుకు వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటాను అంటే కుదరదు. నిన్ను పెళ్లి చేసుకోవడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అది జరిగిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. మేము అద్దెలు కట్టుకుంటూ బయట ఉండడం మా కర్మ ఎందుకు? నేను బయట ఉండమని చెప్పలేదు కదా, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండండి అని అంటుంది. అందుకు వాళ్ళు, నీతో కలిసి ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు, దయచేసి వెళ్ళిపో అని అంటుంది. అందుకు తను ఏమాత్రం ఒప్పుకోదు. రోజులు గడిచే కొద్దీ వాళ్ల మధ్య పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. తూని ఈ మాత్రానికి వెళ్లకపోవడంతో ఒకరోజు రాత్రి సమయంలో భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్లి తూనిని ఉరివేస్తారు. దాన్ని చూసిన పాప, నాయనమ్మ మీకు దండం పెడతాను, మా అమ్మని వదిలేయండి అంటూ ప్రాధాయపడుతుంది. వాళ్ళు, మర్యాదగా ఇల్లు వదిలిపెట్టి వెళ్తారా, లేదంటే ప్రాణాలు తీయమంటారా అంటూ అరుస్తూ ఉంటుంది. తూని చాలా బాధను అనుభవిస్తూ, దయచేసి వదిలేయండి, నా బిడ్డ అన్యాయమైపోతుంది, నేను చనిపోతే మేం వెళ్ళిపోతాం, దయచేసి వదిలేయండి అంటూ ప్రాధాయపడ్డంతో తనని వదిలేస్తారు. అదంతా కిటికీలో నుంచి చిచ్చుకాకి చూస్తుంది. తల్లి కూతురు బయటికి వెళ్తున్న వారిని చూసి అడ్డుకుని, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు, మా ఇంటికి వెళ్దాం పదండి. తూని ఏడుస్తూ, మిత్రమా ఆ మాట నవ్వు చాలు, నా వల్ల నీకు ఇబ్బంది కలగకూడదు, దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వు. నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎవరైతే నిన్ను వద్దు అనుకున్నారో వాళ్ల కళ్ల ముందే నువ్వు ఉండాలి. నువ్వు మంచి పేరు సంపాదించుకుని వాళ్ళు నీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని పట్టుబడుతుంది. తప్పనిసరే తూని కూడా అక్కడికి వెళ్తుంది. రోజులు గడుస్తున్నాయి. ఒక శారీ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అందమైన చీరలు అక్కడ లభిస్తుంటాయి. ఆ కొట్టు బాగా ఫేమస్ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ షాప్ గురించి తెలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. కొన్ని రోజుల తర్వాత హోటల్ ప్రారంభిస్తారు. అలాగే చాలా రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదిస్తారు ఇద్దరు కూడా. దాన్నంతా చూసి గొప్పగా అత్త మామ నా కోడలు అని చెప్పుకోవడం మొదలు పెడతారు. ఎవరైతే తనని చంపాలనుకున్నారో డబ్బు చూసిన తర్వాత వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటారు. అప్పుడు కాకి, డబ్బున్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా, మీలాంటి వాళ్లని ఎక్కడా చూడలేదు, ఇలాంటి వాళ్ళు దేశంలో ఎక్కడా ఉండకూడదు, ఏ ఇంటి కోసమైతే మీరు తన ప్రాణం తీయాలనుకున్నారో అంతకు మించిన పెద్ద పెద్ద ఇల్లు తూని సంపాదించింది అంటూ బుద్ధి చెప్తుంది. తూని బిడ్డ, డబ్బులు ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి నాయనమ్మ, ఎంత డబ్బున్నా పోతూ పోతూ మా నాన్న ఏం తీసుకుపోలేదు కదా, అందరి పరిస్థితి అంతే, ప్రేమ ఆప్యాయతలు కావాలి, ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అది ఉంటే చాలు అని అంటుంది. చిన్నపిల్ల చెప్పడంతో మరింత బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఇక తూని వాళ్ళని క్షమిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడ